నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, మాదిగ గోవిందమ్మను స్తంభానికి కట్టేసి కొట్టి చిత్రహింసలకు గురిచేసి చంపడానికి ప్రయత్నించిన బీసీ కులానికి చెందిన వారిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేయాలని కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీఎం రమేష్ మాదిగ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో 6 నెలల క్రితం ఈరన్న అనే మాదిగ యువకుడు అదే గ్రామానికి చెందిన బీసీ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుని గ్రామం వదిలి వెళ్లిపోయారు. తదనంతరం అబ్బాయి తల్లి గోవిందమ్మను అమ్మాయి బంధువులు కుల వివక్షత అంటరానితనంతో స్తంభానికి కట్టేసి దారుణంగా అవమానపరిచి వీధి లైట్లు ఆర్పి ఆమెను విచక్షణ రహితంగా దాడి చేసి చిత్రహింసలకు గురిచేసి వికలాంగుడితో పెళ్లి చేయడానికి ప్రయత్నించి చంపడానికి ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ఎస్ కర్నూల్ సిటీ ప్రెసిడెంట్ గోవింద మాదిగ తదితరులు పాల్గొన్నారు. వికలాంగునితో పెళ్లి చేస్తున్నారంటే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, చీకటి రాజ్యంలో ఉన్నామా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తక్షణమే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు, కర్నూలు జిల్లా ఎస్పీ గారు కల్లుకుంట గ్రామాన్ని సందర్శించాలి. మరి స్తంభానికి కొట్టిన బాధితురాల్ని పరామర్శించి తక్షణమే ఎవరైతే ఆ మహిళపై దాడి చేశారో వారందరిపై 307 సెక్షన్ నమోదు చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు కుల వివక్షత అంటరానితనం నిర్మూలిస్తాం, స్వేచ్ఛ సమానత్వం కోసం కృషి చేస్తాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాల్ని సత్యమేవ జయతిని చిట్ట చివరి వారికి అమలుపరుస్తామని చెప్తా ఉన్నారే తప్ప చట్టాలని అమలుపరచడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా. ఇప్పటికైనా మరి గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా కుల వివక్షత అంటరానితనం రూపాలు మారింది, కానీ మరి కుల వివక్షత అనేది నిర్మూలన జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే గ్రామాల్లో కుల వివక్షత అంటరాంతరం నిర్మూలించేందుకు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలుపరిచి